हाई अंडी वेलकम टू जोया किचन हेयर टिप चूप्चना हेयर चला सिल्की हेयर फॉल का हेयर ग्रोथ अवगम कोसम होम रेमेडी चूपना अच्छे मोतम अभी इंटे दोरके वस्तु डैंड्रफ तग्दी इलांट टिप्स कावाले मेलो एवरना इंका ना चैनल सब्सक्राइब चेसुकोपोयंटे तप्पकुंडा सब्सक्राइब चेयंडि। इदे अंडि आ होम रेमेडी अनेदि काकपोते इंदुलो एमेम वेसारनेदि नेनु ई वीडियोलो चूपिंचट्लेदु ना नेक्स्ट वीडियो चूपिस्तानु। हेयर की एला पट्टिंचालि అనేది కూడా మొత్తం వీడియో చేశానండి। ఇది ఇందులో ఏమేమ అయితే వస్తువులు చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను। గోరింటాక అయితే కాదండి, ఇది గాని పూసారంటే జుట్టు బాగా ఒత్తుగా వస్తుంది, డాండ్రఫ్ పూర్తిగా పోయిద్దండి। అయితే ఇలా వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకొని కుంకుడుగాయలతో తలస్నానం గాని చేశారంటే చాలా యూస్ అయ్యింది। ఇది ఇవన్నీ ఇంట్లో దొరికే నేచురల్ వస్తువులేనండి, బయట నుంచి తేవాలి అనే ఇదేం లేదు, శ్రమ కూడా ఏం లేదు, మొత్తం ఇంట్లోనే దొరుకుతాయి। ఈ పేస్ట్ వల్ల మనకు వంటలో ఏమైనా హీట్ ఉన్నా గానీ ఆ వేడిని కూడా తగ్గించేస్తుంది ఈ పేస్ట్। ఈ పేస్ట్ వల్ల జుట్టు రాలడం ఆగిపోయి కొత్త జుట్టు అనేది వస్తుంది। ఈ పేస్ట్ అనేది హెయిర్ కి మంచి కండిషనర్ లాగా కూడా యూస్ అవుతుంది। ఈ పేస్ట్ అనేది హెయిర్ కి వీడియోలో చూపించిన విధంగా పాయల్ పాయల్ గా తీసి మొత్తం అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల వరకు మసాజ్ చేసుకుంటే మంచి యూస్ ఉంటుందండి। దీనిని ఒక గంట సేపు తలకు పెట్టి కుంకుడు గాయలతో స్నానం చేస్తే చాలా యూస్ ఉంటుందండి। ఈ పేస్ట్ అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది। స్టార్టింగ్ వీడియోలో కూడా చూసారు కదా హెయిర్ అనేది ఎంత సిల్కీగా షైనింగ్ గా కనిపిస్తుందో, మంచి లుక్ ఉండిద్ది ఇలా గాని చేశారంటే। అయితే నేను ఏమేమి వేసి ఆ పేస్ట్ తయారు చేశాను అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను, తప్పకుండా చూడండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।